యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు విభూది బుధవారం తరువాతి శనివారము మీ మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు మొదటి పట్టణము యశయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాకులు పలుకకుడు ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును నేనెల్లప్పుడు మిమ్ము నడిపింతును మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును మీకు బలమును దయచేయుదును మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు వట్టిపోని చలమ వలె ఒప్పుదురు మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మితురు మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు ప్రాకారములను మరలా కట్టినవారుగా శిథిల గృహములను పునర్నిర్మించినవారుగా పేరు తెచ్చుకొందురు మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు దానిని సంతోషకరమైన దానినిగా గౌరవమైన దానినిగా భావింపుడు ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును మిమ్ము భూమి ఎంతటా మాన్యులను చేయుదును మీరు మీ పితరుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు ఇవి ప్రభువు పలుకులు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అటు పిమ్మట యేసు అచ్చటి నుండి వెడలి సుంకపు మెట్టుకాడ కూర్చుండి ఉన్న లేవీ అను సుంకరిని చూచి అతనితో నన్ను అనుసరింపము అనిను అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులు ఇతరులు అనేకులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి అప్పుడు పరిసయ్యులును వారికి చెందిన ధర్మశాస్త్ర సనుగు సనుగుకొనుచు సుంకురులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలుచుటకు వచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక